అందరికీ నమస్తే అండి ఎన్నికల్లోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారి అనుచరులకు వాళ్ళకు ముఖ్యమైన వాళ్లకు వాళ్ళ తెలిసిన వాళ్లకు వాళ్లకు అనుకూల గుత్తేదారులకు వాళ్లకు ఎన్నికల్లో పెట్టుబడులు పెడతారు అనుకునే వాళ్లకు పదిహేను వేల కోట్లు ఇవ్వడానికి సంక్రాంతిలోగా వాళ్ళకు పదిహేను వేల కోట్లు ప్రభుత్వం నుంచి బిల్లులుగా ఇవ్వడానికి ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది ఇది అక్రమం ఇది అన్యాయం ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు నైతికత కాదు చట్టం ఒప్పుకోదు ఏ రకంగా ఎలా చూసినా ఏ కోణంలో చూసినా సరే ఇది సరైన పద్ధతి కాదు అది కాంట్రాక్టర్లకు తెలుసు అందరికీ తెలుసు సరఫరాదారులకు తెలుసు అందరికీ తెలుసు సో దీని మీద మరి ఎలా రియాక్ట్ అవ్వాలి అని చూసి చూసి కేంద్రానికి ఫిర్యాదు చేశారు ఇదిగో ప్రభుత్వం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే బిల్లులు ఇవ్వడానికి బిల్లులు చెల్లించడానికి రెడీ అయింది దాదాపుగా పదిహేను వేల కోట్లు వాళ్ళకే ఇస్తుంది మేము మేము ఎప్పుడు నుంచో అప్లై చేసినా మాకు రావట్లేదు సో దీని మీద యాక్షన్ తీసుకోండి అని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేంద్రం ఇప్పుడు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి దీని మీద ఎంక్వైరీ చేయడానికి ఒక బృందాన్ని పంపించే ఆలోచనలో ఉంది ప్రస్తుతానికి దీని మీద ఆరా తీస్తోంది పూర్తి స్థాయిలో ఇది తప్పు ఇది నిజమని తేలితే మాత్రం ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది కొంచెం లోతుగా విషయంలోకి వెళితే సాధారణంగా ఫిఫో అనే ఒక పద్ధతి ఉంటుంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే నేను రెండు వేల పద్ రెండు వేల ఇరవై మార్చిలో నేను ఒక పని పూర్తి చేశాను వంద కోట్ల రూపాయల పని నాకు ఆ వంద కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మరో వ్యక్తి పని పూర్తి చేశాడు ఆ వ్యక్తి వైసీపీకి అనుకూల వ్యక్తి నేను వైసీపీకి అనుకూల వ్యక్తిని కాదు సో మధ్యలో నాలాంటి వాళ్ళు న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఒక పది మంది పది పనులు చేశారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో వైసీపీకి అనుకూలమైన వ్యక్తి ఇంకో పని చేశాడు సో ఇక్కడ యాక్చువల్లీ రూల్ ప్రకారం ఏంటంటే సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక ఆన్లైన్ పోర్టల్లో ఒక సాఫ్ట్వేర్ రూపొందించారు అదేంటంటే ఎవరు ఫస్ట్ బిల్ అప్లోడ్ చేస్తే వాళ్ళకే ఫస్ట్ పేమెంట్ జరిగేలాగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎఫ్ఐఎఫ్ఓ అనే ఒక పేమెంట్ విధానం ఉంటుంది ఇది చాలా నిక్కచ్చితో కూడుకున్న వ్యవహారం ఎవరు ఫస్ట్ బిల్లు అప్లోడ్ చేస్తారో ఎవరు ఫస్ట్ పూర్తి చేస్తారో నిధులు అందు అందుబాటులో ఉన్న నిధులను బట్టి ట్రెజరీలో ఖాతాలో ఉన్న నిధులను బట్టి వాళ్ళకి ఇమీడియట్గా పేమెంట్ క్ర అయిపోతుంది ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా పకడ్బందీగా అమలు చేశారు నిధుల లభ్యత తక్కువగా ఉంది కానీ ఉన్నంత మేరకు చాలా పకడ్బందీగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని అమలు చేశారు కానీ వైసీపీ వచ్చాక సిఎఫ్ఎంఎస్ని మాన్యువల్ చేశారు ఆటోమేటిక్గా ఉన్న విధానాన్ని తీసి మాన్యువల్గా చేశారు ఇలా చేసి ఏం చేశారు ఇప్పుడు నేను ఎప్పుడో రెండు వేల ఇరవైలో పనిచేశాను కదా నన్ను నా బిల్లు హోల్డ్లో పెట్టేయచ్చు నాది రిజెక్ట్ కొట్టచ్చు లేదా హోల్డ్లో అలా పెట్టేయచ్చు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అంటే ఒక నెల రోజుల కిందటో రెండు నెలల కిందటో చేసిన వ్యక్తికి బిల్లు యాక్సెప్ట్ చేసేయచ్చు చేసేస్తున్నారు అదే జరుగుతుంది చేసేస్తున్నారు యాక్సెప్ట్ చేసేస్తున్నారు చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు సో నేను నాకు అన్యాయం జరిగినట్టేగా నేను ఎప్పుడో రెండు వేల ఇరవైలో పని పూర్తి చేశాను నాకు డబ్బులు ఇవ్వాల కానీ రెండు వేల ఇరవై మూడులో పని పూర్తి చేసిన తమ అనుకూల వ్యక్తికి మాత్రం ఇచ్చేస్తున్నారు ఇలా రాబోయే సంక్రాంతిలోగా అంటే మరో మూడు నెలల్లోగా మూడు నాలుగు నెలల్లోగా దాదాపుగా పదిహేను వేల కోట్లు ఇచ్చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఆ పదిహేను వేల కోట్లు ఎందుకు వైసీపీ అనుకూల వ్యక్తులు కాబట్టి మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే వాళ్ళందరూ నష్టపోతారేమోననే అనే భయంతో మనవాళ్ళే కదా ఇచ్చేద్దాం ఆ గుత్తేదారులు మనవాళ్ళే సరఫరా సరఫరాదారులు మనవాళ్ళే అనే కారణంతో వాళ్ళకి వాళ్ళ వరకు ఇవ్వడానికి రెడీ అయ్యారు మరి దాదాపుగా డెబ్భై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రంలో లక్ష మందికి పైగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు పెండింగ్ ఉంది వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి ఎప్పుడెప్పుడు నుంచో పెండింగ్ ఉన్నాయి మరి వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకే ఇవ్వడం పట్ల వాళ్ళు కాంట్రాక్టర్లు సరఫరాదారులు ఒక మీటింగ్ పెట్టుకొని సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా సీరి సీరియస్గా ఉంది వీళ్ళు కోర్టు చెప్పినా వినట్లేదు సో మనం ఇక్కడ ఉల్లంఘనలు ఏమేమి జరుగుతున్నాయి సిఎఫ్ఎంఎస్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు ఫిఫోని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు అని మొత్తం వివరాలతో కొన్ని ప్రాథమిక ఆధారాలతో ఇక్కడ ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ వ్యవహారాల మొత్తాన్ని కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశారు సో కేంద్రం ఈ ఫిర్యాదుని సీరియస్గా స్వీకరించి దీని మీద ఎంక్వైరీ చేయడానికి రెడీ అవుతోంది మేబీ ఒక వారం రోజుల్లో దీని మీద రిపోర్ట్ ఏదో ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ